ఇమ్రాన్ గారు, సయ్యద్ జలీల్ గారు, సయ్యద్ జాకిర్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రషీద్ గారు మరియు వారి యొక్క బృందం ఎవరైతే ఉన్నారో వీరని మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే ఈరోజు ముస్లింలు పాటిస్తున్నటువంటి ఏదైతే ఉపవాసం ఉందో ఈ ఉపవాసంపై ఒక సర్వే రీసెర్చ్ జరిగిందండి, పరిశోధన. ఒక జపానీస్ సెల్స్ బయాలజిస్ట్ ఉన్నాడు, ఆయన పేరు యాసినోరి ఓసుమి. ఆయన ఒక మెకానిజం ని ఆయన పరిచయం చేశారు. ఆ మెకానిజం పేరు ఏంటంటే ద డిస్కవరీ ఆఫ్ మెకానిజం ఫర్ ఆటోప్యాజీ, అంటే ఒక సెల్ఫ్ ఈటింగ్ పద్ధతి అనేది ఆయన ముస్లింలు పాటించే ఉపవాసంపై చాలా అద్భుతమైనటువంటి ఒక రీసెర్చ్ చేయడం వల్ల 2016 సంవత్సరంలో ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా కూడా ఉపవాసాన్ని పాటిస్తున్నారు. అయితే ఈ రమదాను మాసంలో ఖురాను గ్రంథం యొక్క అవతరణ జరిగింది. ఖురాన్లో 2వ అధ్యాయం సూర బఖరా 185వ ఆయతలో షహరు రమదాన్ అల్లది ఉన్జిలా ఫీహిల్ ఖురాన్ హుదల్లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం, సత్య అసత్యాలను వేరుపరిచే ఉపదేశాలు అందులో ఉన్నాయని అల్లా తెలియజేస్తున్నాడు. అంటే 12 నెలల్లో ఒక నెల పేరు రమదాన్ నెల. ఈ నెలలో ఖురాన్ అవతరించింది కాబట్టి ఈ మాసానికి, ఈ నెలకి ఇంత పెద్ద ఘనత ప్రత్యేకత అనేది ఉందండి. అయితే ఈ రంజాను సందర్భంగా మానవాళికి ఖురాన్ ఇస్లాం ఇచ్చే సందేశం ఏంటంటే, ఖురాన్లో 22 టైమ్స్ యా అయ్యుహన్నాస్ అనే ఒక పదం వాడబడిందండి. యా అయ్యుహన్నాస్ అంటే ఓ మానవులారా, ఓ మానవులారా అని 22 టైమ్స్ ఖురాన్లో దైవం ఈ పదాన్ని ఉపయోగించాడు. అందుకే ఖురాన్ అంటుంది 4వ అధ్యాయం 1వ వచనం 49వ అధ్యాయం 13వ ఆయతలో యా అయ్యుహన్నాస్ తకు రబ్బకుముల్లది హలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిద, ఓ మానవులారా అని ఖురాన్ సంబోధిస్తుంది. అంటే హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, తెల్లవారైనా, నల్లవారైనా, అరబ్బులైనా, భారతీయులైనా, మానవులారా అని ఖురాన్ సంబోధిస్తుంది. అంటే ఆదాం హవ్వా అనే ఆది దంపతుల ద్వారా మానవులంతా కూడా ఉనికిలోకి వచ్చారు, పరస్పరం సోదరులు, రక్త సంబంధం అనేది ఒకటి ఉంది. అందుకే మీరు మహాభవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 4 మంత్రం 10 నుండి 20లో ఉన్న విషయం ఏంటంటే, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా, ఆదాము హవ్వ సంతానమే సమస్త మానవాళి. అందుకే బైబిల్లో ఆది కాండంలో ఆడమ్ అండ్ ఈవ్ ఆదమ హవ్వ సంతానమే సమస్త మానవాళి అని చెప్పడం జరిగింది. కాబట్టి మనమంతా కూడా మానవులము, మనమంతా కూడా భారతీయులము, మనమంతా కూడా ఒకే జంట, ఒకే తల్లి హవ్వ, ఒకే తండ్రి ఆదాము నుండి మానవ శ్రీకారం అనేది చుట్టబడిందని ఇస్లాం అంటుంది. అందుకే ఈరోజు మనం ఉపవాసాలు ఉంటున్నాం ఎందుకండి, మనలో నైతిక పరివర్తన రావాలని. భగవద్గీత గ్రంథం 13వ అధ్యాయం 14వ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే, అద్వైష్ట సర్వభూతాన మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ, సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగిన వాడు నాకు ఇష్టుడని భగవద్గీత గ్రంథం అంటుంది. ఇదే విషయాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు, నీ పొరుగువాడు ఆకలిగా ఉండి నీవు మాత్రం కడుపు నిండా భుజిస్తే నువ్వు అసలు ముస్లిమే కాజాలవు అని చెప్పారు ముహమ్మద్ ప్రవక్త వారు. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పారే తప్ప నిన్ను వలె నీ పొరుగు క్రైస్తవుని అని చెప్పలేదు. అందుకే హ్యాండ్ ఆఫ్ వాంగ్మయం అంటుంది, మానవ సేవే మాధవ సేవ. అదే అలా కాదండి, మానవ సేవే హిందూ సేవ అని అర్థం చేసుకుంటే మన మూర్ఖత్వం అవుతుంది. సర్వే జనో సుఖినో భవంతు, సర్వ హిందూ సుఖినో భవంతు కాదు, మానవులంతా ఒకే జంట సంతానం ఇస్లాం అంటుంది, మానవులంతా ముస్లింలంతా ఒకే జంట సంతానం అని ఇస్లాం చెప్పట్లేదు. అందుకే గీతా శాస్త్రం అంటుంది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవా స్వపాకే చ పండితాః సమదర్శినః, విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణు యందును, గోవునందును, ఏనుగునందును, కుక్కనందును, కుక్క మాంసము వండుకుని తిని చండాలుని యందును సమదృష్టి గలవాడే జ్ఞాని. అయితే చూడండి, మన ధార్మిక గ్రంథాలు చెప్పే విషయం ఏంటంటే మనిషిలో నైతిక పరివర్తన రావాలి, మానవులంతా ఒకే జంట సంతానం. ఈరోజు మనము మన ధార్మిక గ్రంథాల యొక్క సరైనటువంటి పరిజ్ఞానం ఈరోజు మనలో లేదు. ఈరోజు శాస్త్రాల సరైనటువంటి పరిజ్ఞానం మనలో లేదు. ఈరోజు మజీదు నుండి మనం అజాన్ వింటున్నాం కదండి, మజీదు నుండి
ప్రతి వ్యక్తి కూడా అజాన్ వింటున్నాడు. మజీద్ ఇప్పుడు ఏదైతే నమాజ్ ఉందో ఈ 2 నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నానండి. అయితే మజీద్ నుండి అజాన్ వింటున్నాం, చాలా మంది అజాన్ వింటున్నారు కదా. మజీద్ నుండి మనం వినేటటువంటి అజాన్, అక్బర్నే 5 పూట్లు ఎందుకు పిలుస్తున్నారని అడగడం జరిగింది. అంటే మా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులకు అల్లాహ్ అక్బర్ అర్థం చాలా మందికి తెలియదు. అల్లా అందరికంటే గొప్పవాడు, అక్బర్ కంటే ముందే అల్లా ఉన్నాడు. అక్బర్ అక్బర్ చక్రవర్తి అక్బర్ అనే పేరు పెట్టుకున్నాడు. అక్బర్ అంటే గొప్పవాడు, అల్లాహ్ అక్బర్ అంటే. అదే ఈరోజు హిందూ సోదరులకైనా క్రైస్తవ సోదరులకైనా సుప్రభాతం గురించి తెలియదు. గోపురాల నుండి సుప్రభాతం వింటున్నాం. అదేంటండి, రామాయణం బాలకాండం 13:4 శ్లోకంలో ఈ యొక్క సుప్రభాతం ఉంటుంది. అదేంటి, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల తిష్ట ఉత్తిష్టో గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలకాంత త్రైలోక్యం మంగళం కురు. మనం వింటున్నాం కదండి, ఇది దీనికి ఎగ్జాక్ట్ గా ఎవరైనా అర్థం చెప్తే నేను ఈరోజు వాళ్ళకు ఒక 10,000 రూపీస్ ఇవ్వాలనుకున్నాను. ఎగ్జాక్ట్ గా చెప్పాలి, చెప్పగలుగుతారా? రామాయణంలోని బాలకాండం 13:4 మంత్రంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇవి. శ్రీరాముల వారు బాల్యంలో ఉన్నప్పుడు విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారి వద్దకు వచ్చి పద్యాలు చెప్తున్నారు. కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడ రామ, పూర్వ సంధ్య ప్రవర్తతే సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది, ఉత్తిష్ట నిదురలే నరశార్ధుల నరులలో పులి వంటి వాడ, కర్తవ్యం దైవ మాహనికం ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యం రామ అని రాముల వారి గురుగారైన విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపుతున్నారు. ఇద్దరు కలిసి ఆ పైన దైవాన్ని ఆరాధించారు. ఇది సుప్రభాతం యొక్క అర్థం. కాబట్టి ఈరోజు సాయంత్రమైన పరిజ్ఞానం లేదు మన దగ్గర, మీరు వేరు మేము వేరు అనే ఆలోచన కాకుండా మనమంతా ఒక్కటే, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతారు, ఐక్యమత్యమే మహాబలం అటు వెళ్ళాలి. కాబట్టి నేను సంక్షిప్తంగా నేను ప్రసంగం చేశాను. తర్వాత మా సోదరిమణి మేయర్ సుజాత గారు, శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మిగతా కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో మన పోలీసు చూడండి, నేను అల్లాతో దువా చేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారణం మన రషీద్ గారు, ఆయనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు, నెక్స్ట్ మళ్ళీ పెళ్లి సాధించుగాక, ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించుగాక. ఎమ్మెల్యే గారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, మేడం గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి అల్లా సునతల మంచి ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించి పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసము మంచి ఇంకా మంచిగా సేవ చేసేటటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. అదేవిధంగా మరోసారి గొప్ప విజయాన్ని కూడా ఆయనకు ప్రసాదించాలని నేను దువా చేస్తున్నాను. శుభారం.